ఐపీఎల్ 2024-23 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో మనమైతే మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 సాయి సుదర్శన్ వర్సెస్ హర్షిత్ రాణా. ఇదైతే పార్ట్లో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెల్లి సుదర్శన్ చూసుకుంటే ప్రజెంట్ ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం మీద ఒక బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. సో అతను కనుక కేకర్ టీం త్వరగా అవుట్ చేయకపోతే ఖచ్చితంగా చాలా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మెయిల్ వాళ్ళకి పవర్ ప్లేలో పేస్ బౌలర్స్ ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నారు. అయితే మ్యాచ్లో హర్షిత్ రాణా సుదర్శన్కి ఒక మంచి మ్యాచ్అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా హార్డ్ లెన్స్లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరు T20 ఫార్మేట్లో ఒక్కసారి కూడా తలపడలేదు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మనం వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 4 సునీల్ నారాయణ వర్సెస్ ఉమేష్ యాదవ్. ఇది కూడా పవర్ ప్లేలో భయం మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెల్లి నారాయణ ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో జీడీ టీం అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే అది వాళ్ళకి అంత మంచిది. ఎస్పెషల్లీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో ఉమేష్ యాదవ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ను తీసుకొచ్చారు. సో ప్రీవియస్గా చూసుకుంటే ఉమేష్ యాదవ్ నారాయణ కాస్త ఇబ్బంది పెట్టాడు. మెల్లి అతని దగ్గర పేస్ ఉంటుంది కాబట్టి మంచి లెంత్లో బౌలింగ్ చేయగలిగితే ఖచ్చితంగా వికెట్ తీసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ప్రీవియస్గా వీళ్ళిద్దరు 2 ఇన్నింగ్స్లో తలపడగా 8 బాల్స్ వేసిన అతను 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో నారాయణ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ఫర్ షూర్ మనమైతే ఈ మ్యాచ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ మోహిత్ శర్మ. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండే ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో మోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు. అట్ ది సేమ్ టైమ్ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే అతను మోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ ప్రీవియస్గా వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్లో తలపడితే 12 బాల్స్ వేసిన అతను 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అయ్యర్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ఖచ్చితంగా అయ్యర్ అయితే మోహిత్ శర్మ బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. చూడాలి మరి మ్యాచ్లో అతను కౌంటర్ చేయడానికి ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీటీ కెప్టెన్ గిల్ తన లాస్ట్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో స్టార్టింగ్ నుండి బౌలర్స్ మీద అటాక్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో మనం ముందే చెప్పుకున్నాం కేకర్ ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నారు. అయితే కేకర్ టీం పవర్ ప్లే చివరిలో నారాయణ బాగా యూజ్ చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో అతనికి కాస్త ఎర్లీగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అతనికి గిల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో తలబడితే 12 బాల్స్ వేసిన అతను 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 ఇన్నింగ్స్లో కూడా అతను గిల్ను అవుట్ చేసేశాడు. సో ఈ మ్యాచ్లో గిల్ను కట్టడ చేయడం కోసమైనా సరే కేకర్ టీం సునీల్ నారాయణను ఎర్లీగా బౌలింగ్కి తీసుకురావాలి. నెంబర్ 1 ఆండ్రూ రస్సెల్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ రస్సెల్ చూసుకుంటే కేకర్ టీంలో ఉన్న డేంజరస్ బ్యాట్స్మెన్. మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ వచ్చి చాలా వేగంగా రన్స్ కొడుతూ ఉంటాడు. అయితే మ్యాచ్లో రస్సెల్ రషీద్ ఖాన్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే రషీద్ ఖాన్ రస్సెల్ను స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 13 ఇన్నింగ్స్లో 44 బాల్స్ వేసి కేవలం 67 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రస్సెల్ ఇప్పటివరకు 5 times అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనం ఒక టాప్ క్లాస్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. సివిగా సిటీ మరియు కేకర్ జట్ల మధ్య జరబోయే మ్యాచ్లో టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి మీరు ఈ మ్యాచ్లో ఈ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.